మార్కెట్ వదిలేశారు, బస్ స్టాండ్ వదిలేశారు, పబ్లిక్ని వదిలేశారు. మరి ఎక్కడికక్కడ తేడేంటి నాకు తెలియక అడుగుతున్నాను. పబ్లిక్ని మామూలు వదిలేశారు కదా, ఇంత వదిలినప్పుడు పబ్లిక్ తల్లిదండ్రులు రోడ్డు మీద తిరుగుతున్నారు, పిల్లలు ఇంటికాడ ఉంటున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు రోడ్డు మీద తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో కలుస్తారు కదా, దీనికి తేడా ఏమీ లేదు. అది ఇందా తేడా అనిపి ఇట్లా ఏదైనా ఒకటే, పిల్లల్ని ఆపిన ఒకటే పంపిన ఒకటే. ఇప్పుడు మేము ఉన్నాం, మా పిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లలు ఉన్నారు ఇంటికాడ. ఇది ఊరంతా తిరుగుతుంది, అందరూ కలిసా ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఉన్నది వాళ్ళకి అనుకుంటుంది కదా. మరి దాంట్లో ఏముంది, వాళ్ళు వెళ్ళిన ఒకటే వెళ్ళపోయిన ఒకటే ఏదైనా ఒకటే పంపించడం మంచిది. అది ఎలక్షన్ అడ్డొచ్చిందంటే అది మనం దానికి చెప్పలేని విషయాలు. అవి పార్టీ సంబంధించిన మనం మాట్లాడకూడదు, ఎందుకంటే మాట్లాడేవాడు మనమే పడి ఎడుతారు. ఏమాత్రం తిన్నది తప్పు మాట్లాడినా కానీ ఆడు ఎక్కడ ఉండి ఎదగండి రా అంటారు. ఇవన్నీ మనకు అవసరం అమ్మా చెప్పండి, తప్పు అయితే కాదు. ఇవన్నీ రైట్ అన్నప్పుడు అది ఏం తప్పు అవుద్ది, ఇవన్నీ తప్పు అయితే అది తప్పే. ఎలక్షన్ పెడతాం మంచిది, తప్పు అయితే కాదు. ఆపడం అన్నది వాళ్ళ ఇష్టం, ఎందుకు ఆపుతున్నా మనకు తెలియదు. పోలవరం అంటే చేయొచ్చు చేయకపోవచ్చు, మన చేతిలో ఏం లేదు కదమ్మా. వాళ్ళ చేతిలో ఉన్నాయి, పెన్ను వాళ్ళ చేతిలో ఉంది, పేపర్ వాళ్ళ చేతిలో ఉంది. రాస్తారా రాయారా అంటే వాళ్ళ ఇష్టం. అంతా రాసిన తర్వాత కింద సంతకం పెట్టలేదు అనుకో, ఏం చేయలేం కదమ్మా. ఎవరు చేశారో తెలియదు. రాష్ట్రం గొప్పదనం కాదు, కింద సంతకం పెట్టి స్టాంప్ వేయడం గొప్పదనం. తండ్రి గారైతే 100కి 200% చేసేవాడు ఆయనైతే. ఆయన మీద అంత నమ్మకం ఉంది ప్రజలకి, ఈయన మీద వచ్చేసరికి కొంత నమ్మకం తక్కువగానే ఉంది. మాటలు చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు ఇప్పటిదాకా ఎవరు కనబడలా. కుర్చీ మీద కూర్చొని మాట్లాడుతున్నారు కానీ పబ్లిక్లోకి వచ్చి మీ కష్టమేంటి సుఖమేంటి అని అడిగేవాడు ఎవరు లేదు. అలా పోలవరం కట్టచ్చు, ఈయన ప్రభుత్వంలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, 100కి 100% అవ్వదనే నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశం. ఎందుకంటే ఆలా కొట్టుకున్నారు కాబట్టి అవ్వకపోవచ్చు. చేస్తారని నమ్మకం మాకు లేదు. ఉన్నాయంటారా, మరి ఉన్నాయని మనం ఏమి మాట్లాడదాం. పోలవరం విషయం అయితే మాట్లాడతాం. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే వాడికి ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు దాకా అది ఎప్పుడో అయిపోయింది. ఏమంటే మా జనాలు ఎక్కువ తిరుగుతూ ఉంటే జనాలకి పెరుగుతూ ఉంటుంది కేసులు. ఇప్పుడు పెస్తాన మనకి ఏం లేదు, తగ్గింది బాగానే, ఫ్రీగా తిరుగుతున్నారు జనాలు. అది మరి కరెక్ట్ అంతా పిల్లలు ఎన్నాలు, ఇప్పుడు పిల్లలకి ఎన్నాలు అలాగే ఇంట్లో పెట్టుకుంటారు, స్కూల్కి పంపిస్తే కదా ఏదైనా వాళ్ళకి నాగరికత వస్తుంది. అందుకోసం ఏముంది, మనకు ఐడియా లేదండి. ఎన్నికలకి దీనికి సంబంధం ఏముంది, ఇప్పుడు తెలంగాణలో పెట్టుకుంటున్నారు అంతే. మరి ఎలక్షన్ ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది, ఎలక్షన్ ఎక్కడ పడితే తెలంగాణ జరుగుతుంది. ఎందుకు కొన్నిసార్లు జరుగుతుందిగా, బాగానే ఉంది, పర్లేదు, అనికి ఇబ్బంది ఏం లేదండి. ఏమండి ఎప్పుడు కాంజో అనుకుంటున్నారు, అది వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ అనుకుంటున్నారు, అలాగే అది అలాగే ఉంటుంది. అది మరి ఇప్పుడు అవుద్దో అవుదో తెలియదు. ఇంకా నిలబెడితే పేరు ఉంటుంది, లేదనుకుంటే మామూలు ఎలాగో ఉంటుంది. అంటే ప్రస్తుతానికి జాగ్రత్త తీసుకుంటున్నారు స్కూల్లో, మాస్కులు ఇచ్చారు, దూరంగా పెడుతున్నారు. నిన్న ఓపెనింగ్ అయిందిగా మా అబ్బాయి కూడా వెళ్తున్నారు. అంటే జాగ్రత్త తీసుకోవాలి, మెయిన్ ఏంటంటే వాళ్ళు టీచర్స్ జాగ్రత్త తీసుకోవాలి, పిల్లల పైన శ్రద్ధ తీసుకోవాలి. తీసుకుంటేనే స్కూల్ ఓపెన్ చేయాలి, లేదంటే మూసేయడం మంచిది. వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోవాలి, పిల్లలు అంటే ఒక విధంగా ఉంటారు కాబట్టి మెయిన్ టీచర్స్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళ పైన జాగ్రత్త అదే జాగ్రత్త తీసుకోవాలన్నమాట. శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. ఏం దానిదేనమ్మా, ఇప్పుడు చేయాలంటే ఏదేం చేసుకోవచ్చు. రాజకీయం అంటే అదే అలాగే ఉంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళు చేయాలని పిలిచారు. జనాలు పబ్లిక్ వాడే తిరుగుతున్నారు, మాస్టర్ పెట్టి తిరుగుతున్న దూరం వాడేస్తున్నారు. అలాగే యువట్లో ఎలక్షన్లో కూడా కొన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి కదా, అలా కూడా ఇక్కడ కూడా పెట్టుకో చేసుకోవచ్చు. మరి వాళ్ళు రాజకీయం మరి అవ్వాలి, మరి పూర్తి అవ్వడం కోసం కదా ఇన్నాళ్ళు శ్రమ పడింది. చెయ్యాలి మరి, ఈయన చేసుకుంటే ఈయన పేరు ఉంటుంది, లేదంటే నెక్స్ట్ ఎవరంటే వాళ్ళకి పేరు వస్తుంది. ఇప్పటివరకు కొంతవరకు బాగా అయింది కదా, దాన్ని పూర్తి చేస్తే ఈయనకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నది కదండి దానికోసమని, మరి వాళ్ళే చూసుకుంటారు మరి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.